అమరావతి రైతుల ప్లాట్ల అభివృద్ధికి సిఆర్డీఏ చట్టంలో నాలుగేళ్లు పొడిగించామని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నెల రోజుల్లో వివరాలు సమర్పించాలన్న హైకోర్టు ధర్మాసనం ఆదేశాల ప్రకారం ప్రభుత్వం 190 పేజీల అఫిడవిట్ వేసింది. అమరావతి రాజధాని తీర్పుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. 190 పేజీల అఫిడవిట్ సమర్పించారు. రాజధాని కేసులో గత నెల 3న తీర్పునిచ్చిన హైకోర్టు నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 3లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని తెలిపింది. గడువు ముగుస్తున్నందున అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం సిఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో 4 ఏళ్లు పొడిగించామని నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందని హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వం అఫిడవిట్లో ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదని ప్రముఖ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమరావతి అభివృద్ధిని ఇంకా జాప్యం చేసే ఉద్దేశం స్పష్టమవుతోందని వివరించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పినా వారి వ్యాజ్యం వీగిపోతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. హైకోర్టు ఆదేశించింది కాబట్టి వీళ్ళు ఈ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. నిజంగా వీళ్ళు అభివృద్ధి చేయడానికి ఏ విధమైనటువంటి సమస్యలను వీళ్ళు ఎదుర్కొంటున్నారంటే ఆ సమస్యలన్నిటి కూడా తెచ్చిపెట్టుకున్నది ఎవరన్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే చేతులారా ఈ సమస్యలన్నీ తెచ్చిపెట్టుకున్నది. వర్క్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అదే గనక అమరావతిని కొనసాగించినట్లయితే ఆ పని సజావుగా జరిగిపోయేది. బ్యాంకులు కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లోన్స్ ఇచ్చే దాంట్లో ఎప్పుడో ఒక కొలిక్కొచ్చి ఉండేది. ఇప్పటికి కూడా నిర్ద్వందంగా మేము అమరావతిని అభివృద్ధి చేస్తాము, రాజధానిగా ఇది ఉంచుతాము అనేటువంటి మాట చెప్పకుండానే మా హక్కులకు భంగం లేకుండా చేస్తాం. మేము ఈ తీర్పుకి వ్యతిరేకంగా మాకు చట్టపరమైనటువంటి హక్కులు ఏమన్నా వాటిలన్నింటినీ కూడా మేము చూసుకుంటాం. నెల రోజులు అవుతా ఉంటే ఈ తీర్పు వచ్చి మరి ఇప్పటి వరకు ప్రభుత్వం దీని మీద అప్పీల్ చేయాలా లేదా అనేటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు అంటేనే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది. నిజంగా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే వాళ్ళ వాదన నెగ్గుతుందా అనే విషయంలో కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నది అనేటువంటి. ఈ అఫిడవిట్ ద్వారా ప్రభుత్వం కాకుండా దానికి ఏం చెప్తారంటే హైకోర్టు విధించినటువంటి కాల పరిమితిని తొలగించాలి అనేటువంటిది ఒకటి అడుగుతున్నారు. తప్పితే పోయిన టైం బౌండ్ గా ఇదిగో ఈ రైతులకు మేము ఇవ్వాల్సిన ప్లాట్లని ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మేము ఇస్తాము అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్గా అసర్షన్ ప్రభుత్వం నుంచి ఈ అఫిడవిట్లో లేదు అనేటువంటిది మనం గమనించాలి. అభివృద్ధి చేయలేమంటూ ప్రభుత్వం తప్పించుకుంటోందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ అఫిడవిట్తో సీఎస్ సమీర్ శర్మ ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి రావచ్చని వివరించారు. సుమారు మాకు 60 నెలల వరకు ఈ డెవలప్మెంట్ చేయడానికి మాకు టైం కావాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అట్లాగే ఎన్జిఓస్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన టెండర్ కూడా కాల్ఫర్ చేసామని చెప్పేసి చెప్పటం, 1,09,000 రూపాయల ఖర్చు మేము డిపిఆర్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత మరి ఇవన్నీ కూడా మేము చేపడటానికి మేము ముందుకుంటామని చెప్పేసి కోర్టుని తప్పుదావ పట్టించే విధంగా తీర్పు వాళ్ళు దాఖలు చేసిన విధంగా భావించాలి. మేము ఇప్పుడు డెవలప్మెంట్ చేయలేము అని ఒక సాగు చూపించేసి మరి ఇప్పుడు కూడా తప్పుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని, అమరావతిని డెవలప్ చేయడానికి ప్రభుత్వానికి ఉద్దేశం లేదనేది కూడా నిన్న అఫిడవిట్ కూడా తెలియజేస్తా ఉన్నటువంటి విషయం కూడా మనం గమనించున్నాం. ఫస్ట్ నుంచి కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా లైవ్లో కనిపించే విధానం వాటినన్నీ విస్మరించారు. కనుకే దీనికి కారణమైనటువంటి ప్రభుత్వం ఇక రాజీనామా చేయటమా లేకపోతే సిఎస్ గారు కోర్టును తప్పుదావ పట్టించారని కనుక భావించినట్లయితే నిన్న 8 మంది ఐఏఎస్లకు ఏదైతే మరి కోర్టుని ఆదేశాలను ఉల్లంఘించారని శిక్షించబడ్డారో అదే విధంగా అదే మార్గంలో సిఎస్ను కూడా విచారించే పరిస్థితి కూడా ఉంటుందని కూడా మనం భావించాల్సి పరిస్థితుంది.